రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు దాటింది. ఈ మంగళగిరి పట్టణంలో గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి పక్కా గృహ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మంగళగిరి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వేలాది గృహాలు టిట్కో గృహాలు నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచింది, అయినా పేద ప్రజలకి ఒక ఇల్లు కూడా ఈనాటికి ఇవ్వన పరిస్థితి. మరి ఆళ్ళ రామకృష్ణ గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు 5 సంవత్సరాలు, ఈరోజు అధికార పక్షం తరఫున పనిచేస్తా ఉన్నాడు, కోట్లాది రూపాయలు నిధులు తెచ్చానని మాటలు చెప్తా ఉన్నాడు, ప్రెస్ మీట్లు పెట్టి కోట్లాది రూపాయల నిధులతో ఈ యొక్క మంగళగిరిని ఎంతో అభివృద్ధి చేశాను, ఇంకా చేస్తూ ఉన్నాము అని గొప్పలు చెప్పుకుంటా ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈయన అభివృద్ధి ఏ ప్రాంతంలో చేశాడో, ఏ మూల చేశాడో, ఏ రోడ్డు వేశాడో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. అంతేకాదు టిట్కో గృహాలు పేదలు ఆ గృహాల నిమిత్తం వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చేత కట్టించుకొని మరి వాళ్ళకి లబ్ధిదారులకి ఇళ్ళు అలాట్మెంట్ చేసి ఆ ఇళ్ళు తొందరలో ఇస్తామని ప్రభుత్వం దాదాపు 99% పూర్తి చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాలు గడిచినా కూడా టిట్కో గృహాలు మౌలిక వసతులు అంటే డ్రైనేజీ, ఆ గృహాలకి తాగడానికి వాటరు ఇలాంటి చిన్న చిన్న మౌలిక వసతులు కూడా చేయకుండా మరి కాలయాపన చేస్తుంది. మరి దేనికని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు నిత్యం మరి ఫోటోలు తీస్తూ దిగుతూ ఈ యొక్క నియోజకవర్గంలో రాజన్న జగనన్న ఇల్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ జగనన్న ఇల్లు ఏ ప్రాంతంలో ఉండే ఎక్కడ ఉండే కూడా ప్రజలు ఎవరికి తెలియదు. కనీసం పేద ప్రజలు వాళ్ళ కంట్రిబ్యూషన్ కట్టి వాళ్ళు మరి వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఆ వాళ్ళు కంట్రిబ్యూషన్ కట్టడానికి అప్పులు తెచ్చుకొని ఇళ్ళలో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టుకొని ఆ తాకట్టు డబ్బులతో టిట్కో గృహాలకు మాకు ఇళ్ళు వస్తాయి తొందరలో, ఆ ఇళ్లలో ఉండొచ్చు అనే ఉద్దేశంతో వాడు ఆ రోజు కంట్రిబ్యూషన్ కట్టడం జరిగింది. అయితే ఈనాటికి ఆ ఇల్లు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ఒకవైపున అద్దె ఇళ్లలో ఉండి 500 అద్దెలు కట్టుకుంటూ మరి ఇటు వడ్డీలు తెచ్చినటువంటి డబ్బులకి వడ్డీలు కట్టుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం, నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏనాడు కూడా ఆర్కే గారికి ఈ ఎమ్మెల్యే గారికి ఏమాత్రం సిగ్గు ఎక్కువ ఉంటే ఈ టిట్కో గృహాలు 3 సంవత్సరాల నుంచి ఆపుతున్నటువంటి మౌలిక వసతుల్ని మీరు వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మాటలు కాదు, మాటలు పోతే కోటలు దాటిపోతూ ఉన్నాయి, మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరలా ఎమ్మటే లబ్ధిదారులకి ఇవ్వాల్సిన ఇళ్ళు ఎమ్మటే ఇచ్చి వాళ్ళకి
వాదనల్ని కొంతైనా ఉపశమనం కలిగించడానికి ప్రయత్నం చేస్తారని మేము ఆళ్ళ రామకృష్ణ గారికి సూచన చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా మంగళగిరి ప్రాంతంలో పెనాల రోడ్డు చాలా ట్రాఫిక్ తో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు. ఆ రోడ్డుని మరి వైండింగ్ చేసి ఆ రోడ్డుని వెల్లడి చేసి ట్రాఫిక్ సమస్యల్ని తీర్చుతానని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతకు సంబంధించినటువంటి వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పాత బస్ స్టాండ్లో ఉన్నటువంటి స్థలాన్ని చేనేత భవన అనేది షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఆ ప్రాంతాన్ని వెల్లడి చేస్తాము చెప్పి ఇప్పటికి సంవత్సరాలు దాటుతా ఉంది. దానికి అతిగతి లేదు. మరి ఏమో నీ మాటలు ఎక్కడ ఎక్కడ ఆలోచిస్తున్నారు మీ మాటలు మీ చేతలతో? ఈనాటికి కూడా ఆ యొక్క స్థలంలో చేనేతలకి సంబంధించినటువంటి వ్యాపార కాంప్లెక్స్కి కనీసం కొబ్బరికాయ కూడా కొట్టాల. నువ్వు ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచింది, నువ్వు మళ్ళీ 2వసారి ఎమ్మెల్యే గడిచి ఇంకా నీకు గడువు ఉన్నది 2 సంవత్సరాలు మాత్రమే, కనీసం 1 సంవత్సరం మాత్రమే. గౌతమ్ బుద్ధ రోడ్డు నిర్మాణం, గౌతమ్ బుద్ధ రోడ్డు తార్ రోడ్డు వేయడానికి దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. అలాంటిది చేనేతల భవనం నిర్మాణం చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ప్రజలు కూడా మనం ఆలోచించుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి మోసాలు, మరి ఆయన చేస్తున్నటువంటి శాసనాలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఆయనకి రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి చెబుతారని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక చర్యలకి ఈరోజు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగి నానా ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో కరెంటు ఛార్జీలు పెంచి అటు కరెంటు లేకుండా నానా ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గమనించుకొని పేద ప్రజానేకలు నానా ఇబ్బందులు పెడతా ఉంటారు. ప్రజలు ఇకనైనా మేలుకొని ఈ రాబోయే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే గారికి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఆళ్ళ రామకృష్ణ గారు ఏమంటే చేనేత భవన నిర్మాణం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉండాలి.